నమస్కారం మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురుగారు నమస్తే గురుగారు శ్రీ శ్రీమాత్రే నమ గురుగారు సిఆర్ సింగి ఇది కూడా వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ఏమనాలి ప్రోడక్ట్ అని చెప్తున్నారు చాలా యూస్ఫుల్ అది కూడా ఈ దీపావళి సీజన్లో ఇంకా దాని పవర్ పెరుగుతుంది అంటున్నారు అయితే నాకు ఇందులో డౌట్స్ అంటే అసలు సిఆర్ సింగి అంటే మామూలు ప్రేక్షకులకి చాలా తక్కువగా తెలుసు వెరీ రేర్ వినడం అండ్ స్త్రీలు అస్సలు ముట్టుకోకూడదు దీనికి సంబంధించిన పూజలు చేయకూడదు అని అంటున్నారు అసలు ఇది ఎప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి పూజా విధానం ఏంటి తర్వాత దాన్ని ఎట్లా మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలి శ్రీ గురు ఇది మీరు యూట్యూబ్లో కొడితే నార్త్ ఇండియా చాలా వీడియోస్ ఉన్నాయి తెలుగులో కూడా ముగ్గురు చేశారు నేను కూడా నాకు ఈ సిఆర్ సింగ్ గురించి దాదాపు మాకు యాభై ఏళ్ల ముందు నుంచే తెలుసు మాకు బట్ మా వంశంలో ఇవన్నీ కూడా ఉన్నాయి మా నాన్నగారికి తెలుసు కానీ మేము చాలా రహస్యంగా పెట్టామే ఇప్పుడు వరకు చెప్పలే అంటే దీనికి అర్హులైన వ్యక్తులకు మాత్రమే ఇవ్వాలి అని శాస్త్రం ఉంది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు అర్హులైనటువంటి వాళ్ళకే ఇవ్వాలి కాబట్టి అర్హులైన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి శాస్త్రం ఉంది కాబట్టి మేము ఎవరికి చెప్పలేదు అర్హులంటే ఎవరు అంటే సమాజానికి మేలు కోరేటువంటి వారు ఈర్ష ద్వేషం అసూయ లేనటువంటి వారు వేరే వారి మీద ఎప్పుడు కూడా నెగిటివ్ లేనటువంటి వాళ్ళు వీళ్ళు అర్హులు అంటే పది మందికి అన్నం పెట్టి గుణం ఉన్నటువంటి వాళ్ళు దానబుద్ధి ఎక్కువగా ఉన్నటువంటి వారు సనాతన ధర్మాన్ని కాపాడాలని చూసేటువంటి వారు వీరు అర్హులు సో మేము ఇది ఇవ్వాలి అని అంటే కంపల్సరీ వాళ్ళు ఎవరు ఏం కథ అని వాళ్ళతో మాట్లాడడానికి ఇస్తాం లేకపోతే ఎవరికి ఇవ్వం ఇవి ఇవి ఏంటిది అంటే గనక ఇవి ఇది సిఆర్ సింగే అంటారు ఇప్పుడు మనము ఒక మామూలుకు నానుడి వింటుంటాం తొక్కాడు రా అని అంటారు ఎందుకోసం అంటారు నక్క తోక తొక్కాడు మనకి నష్టం జరుగుతుంటారా లాభం జరుగుతుంది లాభం నక్క తోక తొక్కాడు అంటారు ఇది నానుడు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే గనక ఈ యొక్క హిమాలయాల్లో తోడేళ్లు నక్కలు తిరుగుతూ ఉంటాయి ఇవి వాటికి శరీరం మీద ఇక్కడ తల మీద లేకపోతే వాటి యొక్క మూపురం మీద ఏం జరుగుతుంది అని అంటే కనుక ఇవి గడ్డలాగా వస్తాయి అనమాట ఇవి గడ్డలాగా వచ్చి అవి తిరుగుతూ తిరుగుతూ ఏదైనా చెట్టుకు రాసుకున్నప్పుడు ఇవి కింద పడిపోతాయి వాటి శరీరం నుంచి కూడా కింద పడిపోతాయి వీటిని హిమాలయాల్లో గొర్రెలు కాచుకునే వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఎవరైతే వెళ్తారో వాళ్ళు తిరగక తిరగక ఆవులను కాచుకునే వాళ్ళకి దొరుకుతాయి దీనికి తంత్రశాస్త్రంలో చెప్పారు అంటే ఈ యొక్క తోడేళ్ళు లేకపోతే నక్కలు వీటికి సంబంధించిన వీటి చర్మము నుంచి స్వత సిద్ధంగా న్యాచురల్గా ఊడి పడిపోయినటువంటి వాటిని తీసుకొని కొన్ని విశేషమైనటువంటి భైరవ తంత్ర పూజలు చేసుకునేటువంటి వారికి వాటి యొక్క సన్నిధానం ఉంటుంది అంటే వీళ్ళకి వశీకరణ యోగ సిద్ధి కలుగుతుంది వీళ్ళ వీళ్ళ మాట ఎక్కడ పోయినా పారుతుంది వీళ్ళకి ఏదైనా సరే జరిగిపోతుంది అంటే వీళ్ళకి అభీష్ట సిద్ధి కలగడానికి అది బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇంకోటి ఏంటంటే కనుక ఎవరి దగ్గర అయితే ఈ సిఆర్ సింగ్ ఉంటుందో వాళ్ళకి కొన్ని భూతప్రేత బాధలు వాళ్ళకి కలగవు కాబట్టి సిఆర్ సింగి అనేటువంటిది ఈ విధంగా ఉపయోగపడుతుంది అనేది కొన్ని తంత్ర గ్రంథాల్లో చెప్పారు ఆ తంత్ర గ్రంథాలు కూడా సింపుల్ చెప్తున్నాను నేను నేను ఇక్కడ దాచదు ఇవి ఎవరు చెప్పరు ఏ గ్రంథంలో ఉంది అని అడుగుతారు చాలా మంది ఎవరు చెప్పరు ఈ యొక్క చింతామణి అని ఒక గ్రంథంలో ఉంటుంది అదేవిధంగా రావణ సంహిత అనే ఒక గ్రంథంలో ఉంటుంది తర్వాత బైషజ్య రత్నావళి అనే గ్రంథంలో ఉంటుంది తర్వాత బైషధ్య తంత్రం అనే దాంట్లో ఉంటుంది తర్వాత రుద్రయామల తంత్రం అనేటువంటి గ్రంథంలో ఉంటుంది కానీ మీరు ఎంత వెతికినా మీకు దొరకదు అది అందుకోసం అంటే సంస్కృతంలో ఉంటుంది సంస్కృతంలో ఉన్న శ్లోకాలు చదివి వాటిని డీకోడ్ చేయాలి ఆ డీకోడ్ చేయాలంటే మీకు సంస్కృతం వచ్చి ఉండాలి సంస్కృతం రాకపోతే నేను ఇప్పుడు చెప్పిన గ్రంథాలంటే మీకు బెస్ట్ ట్రాన్స్లేషన్ చేస్తే దొరకదు ట్రాన్స్లేషన్ చేసే వాళ్ళకి దొరకదు సంస్కృతం ఒరిజినల్గా తెచ్చినటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఇవన్నీ తంత్ర గ్రంథాలు చాలా గొప్పనైనటువంటి రావణ సంహిత అనే గ్రంథం అందులో చాలా శ్రేష్టమైంది చాలా మందికి రావడం సంహిత ఫ్రీగా దొరుకుతుంది మీరు కావాలంటే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి రావడం సంహిత పీడిఎఫ్ అని కొట్టేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది ఈజీగా దొరికిపోతుంది మీకు ఓకే కాకపోతే దాన్ని చదివి దాన్ని అర్థం చేసుకోగలి నేను ప్రేక్షకులకు ఏం చెప్తానంటే ప్రేక్షకులకు ఎప్పుడైనా సరే నేను ప్రాపర్ నాలెడ్జ్ ఇస్తాను ఇప్పుడు నేను ఇది చెప్తుంది ఇది నా ఒక్కడికే తెలుసు ప్రపంచంలో మీకు ఎవరికి తెలియదు అనేటట్టు చెప్పట్ల మీకు ఏం చెప్తున్నాను రావణ సమిత డౌన్లోడ్ చేసుకోండి అందులోపల ఇండెక్స్ మొత్తం చదవండి అసలు రావణ సంహిత యొక్క గొప్పతనం ఏందో మీకు తెలుస్తుంది మీకు మొత్తం పుస్తకం చదివేంత శక్తి సామర్థ్యాలు నాలెడ్జ్ లేకపోవచ్చు కానీ ఇండెక్స్ చదివితే మీకు తెలుస్తుంది కదా వాట్ ఈస్ ద టైటిల్ అందులోపల ఏముంది అనేది తెలుస్తుంది కదా యూ డౌన్లోడ్ ఇట్ అప్పుడు మీకు తెలుస్తుంది తర్వాత ఇంకోటి నాగార్జున తంత్రం అనే గ్రంథంలో కూడా ఇది ఉంటుంది దీనికి సంబంధించిన విశ్లేషణ ఉంటుంది ఇలా కొన్ని తంత్ర గ్రంథాలు ఉంటాయి ఆ తంత్ర గ్రంథాల లోపల ఈ యొక్క సిఆర్సింగ్ ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఎప్పుడు సంగ్రహించాలి ఎప్పుడు పూజ చేసుకోవాలి అనేది కూడా ఉంటుంది ఓకే సో ఇప్పుడు మనం ఇప్పుడు దీని గురించి ఈ సింగ్ గనక మీకు కావాలి అనుకుంటే యోగ్యమైనటువంటి వ్యక్తులనే కలవండి మంచి గురువులనే కలవండి కలిసి వాళ్ళ దగ్గరకి వెళ్ళి వినమ్ర పూర్వకంగా అడిగి స్వీకరించండి దానికి కొన్ని నియమాలు ఉంటే ఆ నియమాలు స్వీకరించండి ధనత్రయోదశి రోజున దీన్ని తీసుకొని పూజ చేసుకోవాలి తీసుకొని ఇంకా దీపావళి రోజున తప్పకుండా ప్రతి దీపావళికి అత్తాజోడు సిఆర్ సింగు తర్వాత గోమతీ చక్రములు తర్వాత గవ్వలు తర్వాత ముత్యములు దానితో కలిపి విశేషమైనటువంటి శ్రీయంత్రం వీటన్నిటితో కలిపి వీటిని పూజ చేసుకోవాలి అలా పూజ చేస్తూ ఇవి ఇంట్లో ఇవి మీ ఇంట్లో ఉన్న సంగతి మీరు ఎవరికి చెప్పకూడదు గుర్తుపెట్టుకోండి ఇవి నా మా ఇంట్లో ఉన్నాయి అని చెప్పకూడదు మీకు ఒకవేళ మంచి జరిగింది మీరు ఏ గురువు దగ్గర తీసుకున్నారో మీరు ఆ గురుగారి దగ్గరికి వెళ్ళండి మీకు మంచి జరుగుతుంది తీసుకోండి అని చెప్పండి కానీ మీ ఇంట్లో ఉంది అన్న సంగతి ఎవరికి చెప్పొద్దు ఇది రహస్యం ఉంది అని ఎవరికి తీసి చూపించకూడదు ఓకే ఎందుకోసం అంటే మీకోసం మీ గోత్రనామం చదివి మీకోసం అని చెప్పేసి కేటాయించినటువంటిది మీరే చూడాలి మీ కంటితోటి చూడాలి వేరెవరికి చూపించకూడదు సింగ్ హతాజోడు గోమతి చక్రము గవ్వలు ముత్యాలు తర్వాత పగడాలు ఇవన్నీ కలిపి ఒక ప్యాకేజ్ లో ఒక డబ్బాలో పెట్టుకోవాలి వెండి డబ్బాలో పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి సింధూరం వేసి వెండి డబ్బాలో పెట్టుకొని ఇది లాకర్ లో పెట్టుకోవాలి ఇది లాకర్ లో పెట్టుకొని మీరు వ్యాపారం స్టార్ట్ చేయండి అద్భుతంగా వ్యాపారం పెడుతుంది కాకపోతే ప్రతి దానికి గురువు అనేటువంటి వాడు కావాలి గురువు లేని విద్య గుడ్డి విద్య గురువు లేకుండా ఇదేదో చెప్పారు కదా ప్రదీప్ జోషి గారు చెప్పారు కదా అని టకాటకా వెతికి ఆన్లైన్ లో వెతుకొని ఎవరు పెడితే వాళ్ళు ఇస్తే తీసుకోకండి వాళ్ళకి సంస్కృత జ్ఞానం ఉండాలి తంత్రశాస్త్ర జ్ఞానం ఉండాలి రేపు నీకు దానివల్ల ఒకవేళ ఏదైనా కష్టం వచ్చినా మిమ్మల్ని ఇమిడియట్లీ పట్టుకొని మిమ్మల్ని కాపాడగలిగే వ్యక్తయి ఉండాలి గవర్నమెంట్ ఇచ్చావా చేయదలుపుని వెళ్ళిపోయావా అనేటట్టు ఉండకూడదు రేపు మిమ్మల్ని ఏదైనా సమస్య వస్తే ఎస్ ఇది ఏం కాదు నేను ఉన్నాను కంగారు పడకండి అని చెప్పి మళ్ళీ పరిష్కారం చేయగలిగే గురువు ఉండాలి ఎస్ అంటే అన్నీ అందరికీ సెట్ అవ్వని కూడా అంటూ ఉంటారు కదా గురుగారు ఇప్పుడు మీరు అన్నట్టుగానే సో ఇష్టం వచ్చినట్టుగా కొనుక్కొని యూస్ చేసి తద్వారా లాభ నష్టాలు కూడా ఉంటాయి కదా సో ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి వెంటనే అర్థమైపోతుంటుంది సింపుల్ చెప్పాలి అని అంటే మనము ఒక కాంప్లెక్స్ లోపలికి అడుగు పెడుతున్నట్టు లెక్క అంటే ఒక డెవిల్ కాంప్లెక్స్ లోపలికి అడుగు పెడుతున్నట్టు లెక్క మనము సింపుల్ చెప్పాలంటే ప్రపంచంలో పేదవాడికి పెద్ద ఉండవు అంటే వాడికి డబ్బు సంపాదించడమే తప్ప ఇంకా వేరే సమస్య ఉండదు ఒక ఒక స్థాయిలో ఉన్నంత వరకు వాళ్ళకి పెద్ద ఉండవు వాళ్ళ జీవితంలో ఉద్యోగానికి వెళ్తారు వస్తారు పడుకుంటారు ఇంకా అంతే వాళ్ళ జీవితం అక్కడికే డబ్బు సమస్యనే ఉంటుంది తప్ప వేరే ఉండవు డబ్బు సమస్యను ఎప్పుడైతే ఓవర్కమ్ చేస్తామో మన జీవితంలో మన కొత్త సమస్యలు రావడం స్టార్ట్ అవుతాయి పెద్ద పెద్ద సమస్యలు చచ్చిపోయేంత సమస్యలు వచ్చేది ఎవరికి అంటే డబ్బులు ఉన్న వాళ్ళకే డబ్బు ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటుందో దాని డబ్బుని ఎవడైతే కంట్రోల్ చేయలేకపోతాడో వాడికే సమస్యలు వస్తాయి మేము ఇవి వాళ్ళకే ఇస్తాం అంటే వాళ్ళకి ఆ డబ్బు వచ్చిన తర్వాత వచ్చే సమస్యల్ని వాళ్ళు ఎదుర్కోగలగాలి అలా ఎదుర్కోగలిగితేనే వాళ్ళకి మేము ఇది ఇస్తాం లేకపోతే అందరికి అందరికి ఇవ్వడం అయితే జరగదు సో ఆ కొన్ని సమస్యలు వస్తాయి ముఖ్యంగా ధన నష్టం జరగడము అదేవిధంగా కొంచెం అనారోగ్యాలు జరగడము ముఖ్యంగా ధన నష్టం జరుగుతుంది అది నష్టం జరగొద్దు అని అంటే దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక వెపనే ఇంకా సింపుల్ చెప్పాలంటే ఒక వెపన్ ఒక శక్తి ఒక శక్తిని మనం తీసుకుంటున్నామంటే మన్నిటికి రెడీ అయ్యి తీసుకోవాలి లేకపోతే దండం పెట్టి ఏం వద్దు జోషి గారు మాకు అవి ఏం వద్దు తింటున్నామా పడుకున్నామా తెల్లారిందా మా జీవితం ఇట్లాగే ఉంటుంది ఇంతకు నుంచి మాకేం వద్దు అనుకున్నారనుకోండి మంచిగా రోజు లేవండి సూర్య నమస్కారాలు చేయండి సూర్యుడికి దండం పెట్టుకోండి జీవితం గడపండి రిస్క్ కావాలి జీవితంలో గొప్పగా ఎదగాలి ఏదైనా సరే అయినా పర్వాలేదు కష్టపడి మేము పైకి వస్తాం గురుగారు దీనివల్ల మేము సద్వం చేసుకుంటాము మేము సనాతన ధర్మాన్ని కాపాడతాము పది మందికి అన్నం పెడతాము మేము మంచి పనులు చేస్తాము అని అంటే ఇవి తీసుకోండి మంచి పనులు చేయము మేము స్వార్థంతో ఉంటాము అని అంటే మాత్రం తీసుకోవద్దు రైట్ సో మీకు ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి థ్యాంక్ యూ గురుగారు నమస్కారం శ్రీమాత